नमस्ते एक्न्यूस को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस विशाखकु चेरुकुन्न उपराष्ट्रपति वेंकय्य विमानाश्रयंलो प्रमुखुल घन स्वागतम విశాఖకు కేంద్రం 4 స్టార్ రేటింగ్ జీవీఎంసి వర్గాల్లో హర్షాతిరేకం ప్రమాణ తగ్గిపోతున్న ఆసియా కుక్కలు వాటి సంరక్షణపై జూ అధికారుల ప్రత్యేక దృష్టి జిల్లాలో పెరిగిన కరోనా కేసులు ప్రజలు అధికారుల్లో కలవరం సింహగిరిపై చందనస్వామి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు ఇక వార్తల వివరాలు చూద్దాం ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విశాఖకు చేరుకున్నారు 4 రోజుల పాటు నగరంలోనే బస చేస్తారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ ఏబి సింగ్ విశాఖ మేయర్ జీవి హరికుమారి విశాఖ పోర్ట్ చైర్మన్ కె రామమోహన్ రావు జిల్లా కలెక్టర్ వివినయ్ చంద్ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తదితరులు స్వాగతం పలికారు తర్వాత ఆయన నేరుగా రోడ్డు మార్గాన పోర్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు విశాఖకు కేంద్రం 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది స్మార్ట్ సిటీలకు ఏటా ప్రభుత్వం అంశాల వారీగా ఈ రేటింగ్ ఇస్తుంటుంది క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ పేరుతో రేటింగ్ జాబితా విడుదల చేసింది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జీవీఎంసీకి క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ లో 4 స్టార్ రేటింగ్ ను ప్రకటించింది పిఎంఏవై అర్బన్ అమృత్ ఆకర్షణే ప్రాజెక్టులు ప్రారంభించి 6 ఏళ్లైన సందర్భంగా ఆన్లైన్లో అవార్డులు ప్రకటించారు 5 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన 126 నగరాలు క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ అవార్డుకు పోటీ పడగా విశాఖపట్నం మరో 8 నగరాలు అవార్డులు గెలుచుకున్నాయి విశాఖ నగర వాతావరణంలో మార్పులను నియంత్రించడానికి చేపట్టిన 28 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు చిరుతలను సైతం పరుగులు పెట్టించే ఆసియా అడవి కుక్కల సంతతి నానాటికి తగ్గిపోతోంది ఇది గమనించిన అటవీ శాఖ అధికారులు వాటి పునరుత్పత్తిపై దృష్టి సారించారు వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు అరుదైన ఏషియన్ వైల్డ్ డాగ్స్ పై యాక్ట్ కథనం నానాటికి అంతరించిపోతున్న ఆసియా అడవి కుక్కల సంరక్షణపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట దేశంలోని జూ పార్కులో ఏషియాటిక్ వైల్డ్ డాగ్ జాతుల గురించి వారం రోజుల పాటు ఆన్లైన్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది ఇందులో భాగంగా విశాఖ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్లో ఈ నెల 14న ప్రారంభమైన ఈ కార్యక్రమం 20తో ముగిసింది వివిధ సంస్థల నుంచి పాల్గొన్న వక్తలు ఆసియా అడవి కుక్కల సంరక్షణ వాటి అలవాట్లు ఆహారం ప్రవర్తన తదితర అంశాల గురించి ప్రజలకు యువతకు అవగాహన కల్పించారు వేటలో రారాజులుగా పేర్కొనే ఆసియా అడవి కుక్కలు గుంపులుగా జీవనం వేట సాగిస్తాయి సహజంగా అడవుల్లో 30 నుంచి 40 వరకు కలిసి గుంపులుగా తిరుగుతాయి ఇవి చాలా ప్రమాదకరమైనవి ఇతర జంతువులపై అమాంతంగా దాడి చేస్తాయి వాటి కంటపడిన చిరుత అయినా సరే అది పట్టుపడేంత వరకు గుంపుగా వెంటాడతాయి అందుకే ఇవి తిరిగే అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం ఉండదని సమాచారం ఇవి జింకలు కొండమేకలు అడవిదున్న నక్కలు కోతులు కొండగొర్రెలు కణుజులను వేటాడి ఆహారంగా తింటాయి బ్రీడింగ్లో పాల్గొన్న వాటి ద్వారా పునరుత్పత్తి అయిన పిల్లలను గుంపులో ఉన్న కుక్కలన్నీ సాకుతాయి వాటికి రక్షణ కల్పిస్తాయి ఇవి అక్టోబర్లో క్రాసింగ్కు సిద్ధమవుతాయి డిసెంబర్ జనవరి నెలల్లో పిల్లలకు జన్మనిస్తాయి ఈ జాతి కుక్కలు 11 నుంచి 12 ఏళ్లు జీవిస్తాయి
చూద్దాం అనుకున్నా. ఆసియా జాతి అడవి కుక్కల సంతతి వృద్ధికి ఇందిరాగాంధీ జూ పార్క్లో కొన్నేళ్ల కిందట అధికారులు చర్యలు చేపట్టారు. ఏడేళ్లుగా ఇక్కడ వాటి సంతతి వృద్ధి జరుగుతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వాటి పునరుత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకులకు కనిపించకుండా అడవుల్లోనే సహజ సిద్ధంగా పెరుగుతున్న వాతావరణాన్ని వాటికి కల్పించారు. దీంతో అవి వాటి సహజత్వాన్ని కోల్పోకుండా మనుషులకు దూరంగా ఉంటున్నాయి. కొన్నింటిని మాత్రమే ప్రత్యేక ఎన్క్లోజర్లో పెట్టి సందర్శకులకు చూపిస్తున్నారు. ప్రస్తుతం జూలో 99 అడవి కుక్కలున్నాయి. వాటిలో 23 పెద్దవి, 16 పిల్లలు ఉన్నాయి. వీటికి మటన్, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. వాటికి అనారోగ్యం కలిగితే వెంటనే ఇక్కడ వైద్య సిబ్బంది సేవలందిస్తారు. ఇందిరాగాంధీ జూ పార్క్లో జంతు మార్పిడికి ఈ ఆసియా కుక్కలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని, దేశంలోని ఇతర జూ పార్కులకు వీటిని పంపించి వాటి నుంచి వేరే జాతి జంతువులను తమ జూకు తీసుకువస్తున్నట్లు జూ క్యూరేటర్ నందిని సలారియా యాక్ట్ న్యూస్కు తెలిపారు. సో బేసికల్గా ఏంటంటే మనకి మార్చ్ నెల నుంచి 15 ఆగస్ట్ వరకు సెంట్రల్ జూ అథారిటీ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. 75 స్పీషీస్ అని, అంటే 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్కి సెలబ్రేట్ చేస్తూ ప్రతి ఒక్క వారం ఒక స్పీషీస్కి ఇచ్చేసి సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే దాని గురించి, ఆ స్పీషీస్ గురించి మనం ఏమేం కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చేసాం. సో ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో మొత్తం ఇండియాలో ఇప్పుడు జరుగుతుంది. అలాగే మనకి ఈ పోయి వారంలో, అంటే 14th to 20th జూన్లో మనకి ఈ ప్రోగ్రామ్ వైల్డ్ డాగ్ గురించి చెప్పడం గురించి చేయడం జరిగింది. సో వైల్డ్ డాగ్ స్పీషీస్ అనేది ఎస్పెషలీ ఏషియాటిక్ వైల్డ్ డాగ్, దీనికి డోల్ కూడా అంటాము హిందీలో. సో ఆ పర్టికులర్ స్పీషీస్ అంటే దీనికి కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రాజెక్ట్ అనేది మన జూలో, వైజాగ్ జూలోనే జరుగుతుంది. సో బేసికల్గా మన సెంట్రల్ జూ అథారిటీ కూడా ఐజీజెడ్పీకి యాజ్ అ కోఆర్డినేటింగ్ జూ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బేసికల్గా డిఫరెన్స్ ఏంటంటే మనకి డిస్ప్లే కోసం ఫెసిలిటీ ఉంది, డిస్ప్లే కాకుండా ఫెసిలిటీ కూడా ఉంది. సో అంటే మనకి ఆఫ్ డిస్ప్లే సెంటర్, కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అనేది మనకి ఇక్కడ ఈ జూలో ఉంది. అక్కడ మనం కొన్ని యానిమల్స్, ఎక్కువ యానిమల్స్ ఈ స్పీషీస్కి బ్రీడ్ చేసి ఇంకా పెంచుతున్నాము. సో ఏంటంటే బేసికల్గా ఇలాంటి కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రాజెక్ట్స్ ఉద్దేశం ఏంటంటే ఈ వైల్డ్ డాగ్ స్పీషీస్ అంటే కొద్దిగా ఎండేంజర్డ్ స్పీషీస్గానే అయింది. ఎందుకంటే హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ వల్ల, లేకపోతే ఫారెస్ట్ డిస్ట్రక్షన్స్ వల్ల, లేకపోతే పోచింగ్ వల్ల అయినా. సో దాని గురించి ఈ హ్యాబిటా, ఈ పర్టికులర్ స్పీషీస్కి స్టేటస్ అంటే వైల్డ్లో ఎండేంజర్డ్ అయింది, పాపులేషన్ చాలా వరకు తగ్గిపోయింది. అందుకోసం ఇలాంటి స్పీషీస్కి మనము కన్జర్వేషన్ బ్రీడింగ్ చేసి ఒక రిజర్వ్ పాపులేషన్ అనేది ఉంచుకోవాలి. సో దాట్ మనకి రేపు ఈ పాపులేషన్కి ఏదైనా అంటే ఎక్స్టింక్షన్ వరకు వెళ్లకుండా మనం రిజర్వ్గా జూస్లో అలా క్యాప్టివ్ పాపులేషన్ జనరేట్ చేస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో కమింగ్ ఇయర్స్లో రీఇంట్రొడక్షన్ ఇన్ టు వైల్డ్ చేసి, అంటే జంగల్స్లో, ఫారెస్ట్లో దీన్ని రిలీజ్ చేసి స్లోగా సాఫ్ట్ రిలీజ్ ఉంటుంది. దానికి ఒక ప్రొసీజర్, టెక్నికల్ ప్రొసీజర్ ఉంటుంది అలాగని. సో అది చేసుకొని మనం ఫారెస్ట్లో మళ్ళీ ఈ స్పీషీస్కి ఎక్కడెక్కడైతే పోయిందో అక్కడక్కడ మళ్ళీ దీన్ని రిలీజ్ చేస్తాం. సో దాట్ ఆ ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో బేసికల్గా ఏం జరిగింది అంటే ఈ పోయి వారంలో 14th to 20th జూన్ మనం చాలా వరకు వెబినార్ సెషన్స్ చేయడం జరిగింది, ప్లస్ కొన్ని టాక్స్ చేయడం జరిగింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి, సెంట్రల్ జూ ఆఫ్ అథారిటీ నుంచి, ఇంకా కొన్ని వైల్డ్ లైఫ్ కన్సల్టెంట్స్ మనకి వైల్డ్ డాగ్ స్పీషీస్ గురించి మాట్లాడడం జరిగింది. అలాంగ్ విత్ దాట్ అంటే పిల్లల కోసం, స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం మనం చాలా కాంపిటీషన్స్ కూడా పెట్టాము, స్టోరీ రైటింగ్, పెయింటింగ్ క్విజ్ కాంపిటీషన్. సో దాట్ ఏంటంటే జనరల్గా మనం టైగర్స్, లెపర్డ్స్ గురించి, లయన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం, బట్ ఈ చిన్న చిన్న కార్నివోర్స్ ఎవరైతే ఉన్నారో స్పీషీస్, దీని గురించి ఎవరు మాట్లాడరు ఎక్కువగా. అంటే మాట్లాడతారు, ఎవరికి అవగాహన ఉంటే వాళ్ళు మాట్లాడతారు, బట్ జనరల్ పబ్లిక్లో అయితే దీని గురించి మాట్లాడడం అంతా ఉండదు. సో
సో ఈ దాన్ని పెంచ అవగాహనకి పెంచడం కోసం అండ్ పబ్లిక్కి అందరికీ తెలియాలి దీని పర్టికులర్గా రోల్ ఏంటి సో దానికోసం ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్స్ ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంటాయి మీరు ఎప్పుడైనా చూడొచ్చు జిల్లాపై కరోనా పట్టువిడుపులు ప్రదర్శిస్తోంది కేసులు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరగడం ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గడం ఇది ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి తగ్గినప్పుడు కాస్త ఊరట చెందుతున్న ప్రజలు అధికారులు పెరిగినప్పుడు ఆందోళనకు గురవుతున్నారు కాగా శుక్రవారం కొత్తగా 198 కరోనా కేసులు నమోదయ్యాయి జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది పరీక్షలు తగ్గినా కేసులు పెరుగుతున్నాయి ఇది ఒకింత ఆలోచించాల్సిన ఆందోళన చెందాల్సిన విషయం పరీక్షలు తగ్గినా కేసులు పెరుగుతుండటం జిల్లాలో వైరస్ పట్టు కోల్పోలేదనడానికి నిదర్శనం దీంతో ప్రజలు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు జీవో నంబర్ 64 కు వ్యతిరేకంగా వైద్యులు పోరు కొనసాగిస్తున్నారు దీని ప్రభావం వైద్య పరీక్షలపైన పడినట్లు సమాచారం కాగా శుక్రవారం 198 కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 148264 చేరింది కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 144203 మందికి చేరింది కాగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు వీటితో మరణాల సంఖ్య 1018 కి చేరింది వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సింహగిరిపై చందనస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం నిర్వహిస్తారు అదే క్రమంలో శుక్రవారం కూడా అప్పన్న స్వామికి ఆలయ ముఖ్య అర్చకులు గొడవర్తి సింహగిరి సారథ్యంలో నిత్య కళ్యాణం జరగగా దానిలో ప్రత్యక్షంగా 5 జంటలు పరోక్షంగా మరికొన్ని జంటలు పాల్గొన్నాయి భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి కంకణధారణ యజ్ఞోపవేత ధారణ కార్యక్రమాలు నిర్వహించారు భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు ఓం మాంగళ్యం దంతునానే నా లోకరక్షణ హేతున బద్నా మిగంటే జుభగే భక్తానాం మంగళం గురు మాంగళ్యదానమూర్తస్తు మోద ప్రమోదానంద ముష్క యోని దత్తవః అత్యవగామ సుప్యాని యత్తినానాం గృహే మన సచిద్ధమాగూదం పాద సత్యమ దేవి అజునాగం రూపమన్నస్య మహేశ్వరే శ్రీ గామయి యే దాసం అసిద్ధ శ్రీ జ్ఞాని యే దాస్త్రీ తుపురుంద ప్రియ ప్రియ యే మన ప్రజ్ఞాని యజ్జ శ్రీరామి ప్రియ కామే దర్శన వచ్చింది అదే ఇది వాయిరాహతి అంతే సత్యమంత్రమా ఆ సత్యమమిది ఆ బసత్యమావరణ యజో యజ్ఞ సదక్షిణ ఓం ప్రజాపతి ప్రియాంశోరం కామచతుర్థిమానందం సజ్ఞే భాజయేహమా మోద ప్రమోద ఆనంద ముష్కయోని దత్తవగాని దక్షిణానామగృహే మన జగద్భూతం పాదశ్రమధీమహి మధునాన్నస్ మహే శ్రీ శ్రీ ధామయి గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులకు దిశ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు స్టేషన్ పరిధి సచివాలయ మహిళా పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సు నిర్వహించారు వార్డు పరిధి సమస్యలను గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్కు తెలియపరచాలని ప్రతి మహిళకు తమ ఫోన్ల ద్వారా దిశ యాప్ను డౌన్లోడ్ చేయించాలని స్టేషన్ ఎస్ఐ ఉమా మహేశ్వరరావు మహిళా పోలీసులకు సూచించారు మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా వెంటనే ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందుతుందని తెలిపారు దానికి ఒక యాప్ ఉంది లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ అనేసి
అదేంటంటే మీరు ఎవరైనా బయటికి వెళ్ళారనుకోండి అప్పుడు చెప్తే పోలీసులు వచ్చి అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాల్ చేస్తారు అది ఏం చేస్తుందంటే ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తే మనకి అలారం కొడుతుంది అన్నమాట అర్థమైందండి అలాగే చాలా ఉన్నాయి మనకి మన సెల్లోనే ఉంది కాకపోతే ఏంటంటే మీరు అవన్నీ అవేర్నెస్ తేవాలి ఇప్పుడు మీకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీరు మహిళలు ఇంతకు ముందు మగవాళ్ళతో మాట్లాడాలంటే సిగ్గు భయం మళ్ళీ ఆలేటంటారు ఏంటనే ఒక రకమైన అనుమానం కాబట్టి ఇప్పుడు అదేది లేదు మహిళా పోలీసులని మీరు వార్డు సచివాలయంలో ప్రతి 30-40 డోర్స్ ప్రతి 30-40 ఇళ్ళకి మీరు ఒకరు ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి మీకు అదేంటంటే వాళ్ళకి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది అర్థం చేసుకోండి ప్రతి లేడీస్ తోటి కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరు మేము ఇప్పుడు చెప్పింది మీరు వాళ్ళతోటి ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడు ప్రజలలో మహిళల్లో ముఖ్యంగా చైతన్యవంతులు అవుతారు ఈ నేరాల ఘోరాల్లో మనం అరికట్టగలిగిన వాళ్ళు అవుతాం ఆరిలోవ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది అందులో భాగంగా కోవాక్సిన్ కోవిషీల్డ్ టీకాలు వేస్తారు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ అనిత పర్యవేక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 45 ఏళ్లు పైబడిన వారితో పాటు 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు అలాగే విదేశాలకు వెళ్లే యువతకు అధికారుల ఆదేశాల మేరకు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు ఈరోజు ఆరిలో ఎఫ్ఆర్యు జీవీఎంసీ హాస్పిటల్ పరిధిలో బోత్ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ జరుగుతుందండి కోవిషీల్డ్ అయితే అబోవ్ 45 ఇయర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఫారిన్ ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ రెండు ఇస్తున్నాము సెకండ్ డోస్ క్రైటీరియా 84 డేస్ కంప్లీట్ అయి ఉండాలి ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా ఫారిన్ ట్రావెలర్స్ స్టూడెంట్స్ అర్జెంటుగా వాళ్ళకి సెకండ్ డోస్ సర్టిఫికేట్ కావాలండి అండ్ వాళ్ళని స్పెషల్ కేటగిరీలో పెట్టి వేస్తున్నాము అండ్ కోవిషీల్డ్ ఎప్పుడైనా హ్యాండిక్యాప్స్కి ఆరిలవ ఎఫ్ఆర్యులో వితౌట్ లైన్స్ అది ఎప్పటి నుంచో జరుగుతుంది అది అలా కంటిన్యూ అవుతుంది ఈవెన్ అబో బిలో 5 ఇయర్స్ మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈరోజు కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ ఇవ్వడం జరుగుతుంది కోవాక్సిన్ మాత్రం బికాస్ ఆఫ్ షార్టేజ్ వీఆర్ పుట్టింగ్ ఓన్లీ సెకండ్ డోసెస్ అండి 300 డోసెస్ వచ్చాయి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఫర్ సెకండ్ డోసెస్కి ఏదైతే ఉందో అది సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామండి మొన్నే ఈ రీసెంట్గా కూడా మేము స్పెషల్ డ్రైవ్ లాగా చేసి అబౌవ్ 45 ఇయర్స్ ప్లస్ మదర్స్కి అందరికీ మోటివేట్ చేసాము అయినా అంటే ఆల్మోస్ట్ 8000 మెంబర్స్ ఆరిలో పరిధిలో చేసినా ఇంకా జనాలు ఉండిపోయారు అంటే ఏదో ఒక రీజన్ భయంతోనే చాలామంది ఫీవర్ వస్తుంది అలాగలా అలాంటి అవోలని నమ్మొద్దు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరుతున్నానండి థ్యాంక్ యూ జీవీఎంసీ పరిధి 46వ వార్డు సచివాలయం వద్ద స్థానిక సచివాలయ సిబ్బంది వాలంటీర్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు తీసుకువచ్చిన విప్లవాత్మక వ్యవస్థ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ అని పేర్కొన్నారు తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు మార్నింగ్ అండి నా పేరు అభిలాష్ ఇక్కడ 46 వార్డు నుంచి కూడా మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఓవరాల్ 46 వార్డులో టోటల్గా మనకు 7 సచివాలయం అనేది ప్రతి స్టాఫ్ కూడా ఇక్కడ వచ్చి ఆ జగన్ గారు నెలకొల్పినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ యొక్క ఉన్నతిని తెలియజేస్తూ అలాగే మా యొక్క ఎగ్జిస్టెన్స్ని మీ అందరికీ తెలియజేయాలని ఒక గ్రాటిట్యూడ్ తెలియజేయాలని చెప్పేసి జగన్ గారికి ఇక్కడ అందరూ కూడా మీటింగ్లో సమావేశమయ్యి ఒక చిన్న ర్యాలీలాగా కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే కనుక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా మేము అందిస్తున్న సేవలు మరియు ప్రజలకి మేము అందిస్తున్నటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో అది అందరికీ తెలిసేలాగా ఈ చిన్న ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్ ఫర్ క్రియేటింగ్ గ్రామ వార్డు సచివాలయంస్ అండ్ ఈ సేవల్ని ఇంకా ఫర్దర్గా ముందుకు కొనసాగిస్తూ మా సేవల్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూసుకుంటామని వీఆర్ ప్రామిసింగ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు అవర్ బిలవ్డ్ సీఎం సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ 257 మధుసూదన్ గారు మహిళా పోలీసులు మాట్లాడుతున్నాను మమ్మల్ని మహిళా పోలీసులు అందరినీ కూడా హోమ్ డిపార్ట్మెంట్లో కలిపినందుకు సీఎం సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను చాలామంది మహిళలకి మహిళా పోలీసు ఇంకా ఏఎన్ఎంలు అన్ని ఉద్యోగాలు ఎక్కువ కల్పించారు అందుకు కృతజ్ఞతగా మా సచివాలయం స్టాఫ్ 46 వార్డుకు సంబంధించి 4 సచివాలయాలు కలిపి మధుసూదన్ నగర్ కస్తూర్ నగర్ అండ్ సంజయ్ కాలనీ అతిథి సచివాలయం మొత్తం 4 కలిపి కూడా మేము ర్యాలీ చేస్తున్నాం అన్ని వ్యవస్థలను కుదేలి చేసిన కరోనా క్రీడారంగంపైన తీవ్ర ప్రభావం చూపింది మహమ్మారి దెబ్బకు వ్యాయామశాలలు మూతపడ్డాయి
నిర్వాహకులు కోచ్లు ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. జిమ్ ఏర్పాటుకు చేసిన అప్పులు తీర్చలేక నిర్వహణ ఖర్చులు భరించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. కరోనా ఏ ఒక్క రంగాన్ని విడిచిపెట్టడం లేదు. పర్యాటక, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, వినోద, ఆధ్యాత్మిక రంగాలతో పాటు వ్యాయామ రంగంపైన ప్రభావం చూపుతుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా వ్యాయామ రంగం చితికిల పడింది. మహమ్మారి దెబ్బకు వ్యాయామశాలలు మూతపడ్డాయి. కరోనా ప్రభావంతో అన్ని రంగాల్లాగే క్రీడారంగం సతమతమవుతున్న ఎక్కువ ప్రభావం జిమ్ల నిర్వహణపై పడింది. వ్యాయామశాలలు, స్విమ్మింగ్ పూల్స్ కరోనా వ్యాప్తికి అత్యంత ప్రమాదకరమైన స్థలాలని కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రముఖులు, నిపుణులు హెచ్చరించడంతో ప్రభుత్వాలు జిమ్లు, స్విమ్మింగ్ పూల్ కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాయి. అయితే ప్రైవేట్ జిమ్లతో పోల్చుకుంటే ప్రైవేట్ నిర్వహణలోని స్విమ్మింగ్ పూల్స్ చాలా తక్కువ. దీంతో లాక్డౌన్, కర్ఫ్యూల ప్రభావం ఎక్కువగా జిమ్లపైనే పడింది. వాటి నిర్వహణపై ఆధారపడే వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. జిల్లాలోని పట్టణ శివారు ప్రాంతాల్లో దాదాపు 180 వరకు వ్యాయామశాలలున్నాయి. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో వ్యాయామశాలకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా శరీర సౌష్ఠవంపై యువత ఆసక్తి పెంచుకుంటున్నారు. అలాగే ఊబకాయంతో ఉన్నవారు కూడా శరీర బరువును తగ్గించుకునేందుకు జిమ్లను ఆశ్రయిస్తున్నారు. ఇక అందమైన శరీరాకృతి కోసం జిమ్కు వెళ్తున్న మహిళల సంఖ్య కూడా ఇటీవల కాలంలో పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో వ్యాయామశాలలు పుట్టుకొచ్చాయి. బాడీ బిల్డింగ్ క్రీడాకారులు, ఫిట్నెస్ కోచ్లు తమ శక్తి సామర్థ్యాల మేరకు జిమ్లు ఏర్పాటు చేసి వాటిని జీవనోపాధిగా మార్చుకున్నారు. అంతేకాకుండా ఫిట్నెస్ మెలకులను నేర్పించేందుకు కోచ్లను నియమించుకొని తమతో పాటు వారికి కూడా జీవనోపాధి కల్పించారు. ఫిట్నెస్ శిక్షణలో చోటు చేసుకుంటున్న ఆధునిక మార్పులను గణంగా వ్యాయామశాలలు తీర్చిదిద్దడంతో పాటు బ్యాంక్ రుణాల ద్వారా లక్ష రూపాయలు విలువ చేసే అత్యాధునిక సాంకేతిక పరికరాలను కూడా సమకూర్చారు. అంతేకాకుండా విశాలంగా ఉడ్రే అపార్ట్మెంట్ ఫ్లాట్స్, వాణిజ్య భవనాలకు అద్దెలు చెల్లించి మరీ ఎందరో జిమ్లను నిర్వహిస్తున్నారు. జిమ్లకు ఆదరణ బాగా ఉండడంతో నిర్వాహకుల జీవనోపాధి సజావుగానే సాగింది. ఇలాంటి పరిస్థితిలో ఊహించిన విధంగా వచ్చిన కరోనా మహమ్మారి వీరి జీవితాలను అతలాకుతలం చేసింది. వైరస్ కట్టడికి లాక్డౌన్, కర్ఫ్యూల అమలు కారణంగా గత ఏడాది మార్చి నుంచి జిమ్లు మూతపడ్డాయి. ఇప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతున్నాయి. జిమ్లు మూతపడడంతో ఆదాయం కోల్పోయిన నిర్వాహకులు అద్దెలు, బ్యాంకు బకాయికు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. రుణదాతలు బ్యాంకుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. రోడ్డున పడే పరిస్థితిలో ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు జిమ్లు మూతపడడంతో సాధనకు దూరమే క్రీడాకారులు తీవ్ర నిరాశలో చిక్కున్నారు. ముఖ్యంగా సాధనే ప్రాణమైన శరీర సౌష్ఠవ క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా మారింది. సాధన లేక కరిగిపోతున్న కండలు చూసి భవిష్యత్తుపై బెంగతో తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జిమ్ల నిర్వాహకులు అభ్యర్థిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు మోహన్. నేను వైజాగ్ నుంచి అక్కిపల్లెం ఏరియా మారుతి జిమ్, నేను వానకం ట్రైనర్ని అండి. ఈ కోవిడ్ వల్ల ఏప్రిల్ 23వ తారీఖుని జీవీఎంసీలు వచ్చి జిమ్స్ అన్ని క్లోజ్ చేయాలి, శానిటైజేషన్ మీన్ కరోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పగానే వైజాగ్లో ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 100 జిమ్ వరకు ఉన్నాయని అన్ని జిమ్స్ క్లోజ్ చేయడం జరిగింది. 2 నెలలు అయింది ఇప్పుడు దాకా. ఈ జిమ్స్ తలక ఎక్విప్మెంట్ ఎలా ఉండదు, దగ్గర దగ్గర మొన్న ఒక 40 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తుంటామండి. వీటికి ఇది రన్నింగ్లో ఉంటేనే దీని తాలూకా లైఫ్ ఉంటుందన్నమాట. మేము దీని మీద డిపెండ్ అయి ఉన్నాము. ఒక జిమ్ నుంచి మేము ఎవ్రీ మంత్ మినిమం ఒక 1.5-2 లాక్ లేకపోతే మాకు మెయింటెనెన్స్ లేకపోతే మేము బతికే పరిస్థితి లేదని మా ఫ్యామిలీ అంతా మా మీద డిపెండ్ అయి ఉంది. మాకు ఈ దీని మీదే జీవనాధారం, వేరే అంటూ లేదని. ఈ టైంలో జాబ్స్ రావాలన్న చోట చాలా కష్టం అండి. మొత్తం ఆల్మోస్ట్ ఒక ట్రైనర్, జిమ్ ఓనర్స్, కోచెస్ అందరూ ఒక 500 ఫ్యామిలీస్ రోడ్డు మీద పడిపోయాయండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ కూడా లేదు. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓలు కూడా చెప్తున్నారు ఎవ్రీడే హ్యూమిడిటీ పవర్ ఉండాలని. పార్కులు, స్విమ్మింగ్ పూల్, జిమ్స్ అన్నీ క్లోజ్ చేశారు. బట్ హ్యూమిడిటీ పవర్ ఎలా వస్తుందండి? బట్ ఇప్పుడు ఆల్కహాల్ అన్నింటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మరి అక్కడ జనాలు లేరని. మేము గవర్నమెంట్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శానిటైజేషన్ చేస్తూ ఒక 1 అవర్కి ఒక 10 నెంబర్స్ 6 నెంబర్స్ ఫాలో అవుతూ కూడా మేము ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి యాక్షన్ లేదండి. లాస్ట్ ఇయర్ ఇదే ఎఫెక్ట్ అయింది, ఈ ఇయర్ కూడా ఇదే ఎఫెక్ట్ అయిందండి. ఒకసారి ఎఫెక్ట్ అయింది జిమ్ ఓపెన్ అవ్వడానికి మళ్ళీ అది కంటిన్యూషన్ రావడానికి ఒక మాకు 6 మంత్స్ పడుతుందండి. బట్ ఏదైనా సరే మీకు మాకు ఏవైతే ఈఎంఐ లోన్స్ ఉన్నాయో వాటికి గవర్నమెంట్ ఏ మాటోరియం కూడా పెట్టలేదండి. ఈఎంఎస్ కట్టమని ప్రెజర్ వస్తుంది బయట నుంచి. మేము ఎలా చేయగలం?
ఏమీ చేయాలన్న పరిస్థితిలో ఉన్నాం. గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. మా పరిస్థితిలో మా బాధను అర్థం చేసుకున్న గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నానండి. మధురవాడ 367 సర్వే నెంబర్లో 9.27 ఎకరాల భూమిని జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూమిగా తేల్చి చెప్పింది. దీని విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. దాదాపు 5 ఏళ్లుగా నలుగుతున్న ఈ భూ వివాదానికి ఇది ప్రభుత్వ భూమేనని డిఆర్ఓ ప్రకటించడంతో తెరపడ్డట్టయింది. అసలేంటి ఆ భూమి, దాని కథ కమామేషి ఏంటో తెలుసుకుందామా మరి. విశాఖ రూరల్ మండలం మధురవాడ సర్వే నెంబర్ 367లో 9.27 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని సిపిఐ పార్టీ గత 5 ఏళ్లుగా అధికారులకు మొరపెట్టుకుంటూ వస్తూనే ఉంది. దీని విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని, కబ్జాదారులు దొడ్డిదారిన అనుమతులు సంపాదించి అందులో దర్జాగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని ఏకరవ పెడుతూ వచ్చింది. వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి సర్కారులు వేసిన సిట్కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దాదాపు 5 ఏళ్ల సిపిఐ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఆ భూమిని ప్రభుత్వ భూమిగా ఆర్డీఓ నిర్ధారణ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోంది. విశాఖ నగరం చుట్టుపక్కల ముఖ్యంగా నగర శివారు పరదేశిపాలెం, కొమ్మాది, మధురవాడ, బక్కనపాలెం, ఎండాడ, సాగర్ నగర్ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా విలువైన ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో మగ్గుతున్నాయని, పలుమార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినా పట్టించుకునే పరిస్థితి అయితే లేదని సిపిఐ పార్టీ నగర కార్యదర్శి మరిపిల్ల పైడిరాజు వాపోయారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే విలువైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని మరిపిల్ల పైడిరాజు డిమాండ్ చేశారు. నా పేరు ఎం పైడిరాజు, సిపిఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నది విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ గ్రామ సర్వే నెంబరు 367లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 9 ఎకరాల 27 సెంట్ల భూమి ఇది అన్యాక్రాంతం అయిందని 2015 నుండి విశాఖ జిల్లా కలెక్టర్ గారికి, విశాఖ రూరల్ మండల తహసీల్దార్ గారికి అనేక దఫాలు వెలుగులోకి తీసుకొచ్చి పోరాటాలు నిర్వహించి ఆందోళన నిర్వహించి ఈ భూమి ప్రభుత్వ భూమి, దీన్ని స్వాధీనం చేసుకోమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం వలన ఇది భూ కబ్జాదారుడు భూ కబ్జా చేసి ఇందులో 244 ప్లాట్లు దర్జాగా బహుళ అంతస్తు భవనం నిర్మిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం భూ కబ్జాదారుల మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన దానికి కిందన చేస్తున్న పనులకి ఏమాత్రం పొంతం లేదన్నది రుజువవుతుంది. ఇది 9 ఎకరాల 27 సెంట్లు జాతీయ రహదారి పక్కన పియ్యంపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పక్కన ఎంవీ బిల్డర్స్ చాలా పెద్ద భవంతులు కట్టిన పక్కన ఉన్నది. ఇది చాలా విలువైంది. దీని విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో 200 కోట్లు ఉంటుంది. ఇది 5 సంవత్సరాలుగా వచ్చిన కలెక్టర్లకి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినా నిన్ననే ఆర్డీఓ గారు ఒక ప్రకటన చేశారు, ఇది ప్రభుత్వ భూమే 367 అని చెప్పారన్నది స్పష్టమైంది. ఈ మేరకు మేము చెప్తున్నది ఏంటంటే ఈ అక్రమ భూమి ప్రభుత్వ భూమి, ఇది ప్రజల ఆస్తి. ఈ భూమిని భవంతులతో సహాలు అనుమతులు దొడ్డిదారిన జీవీఎంసీలో సంపాదించి నిర్మించారంటే ఎన్ని కోట్ల రూపాయలు అధికారులకి కాగసులు కక్కుర్తుపడి చేతుల మీద అర్థమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ రాజధాని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన నేపథ్యంలో కార్యనిర్వాహక రాజధానికి ఈ భవంతులతో సహా స్వాధీనం చేసుకుని దీన్ని ప్రజా అవసరాలకి, ప్రభుత్వ అవసరాలకి ఉపయోగించవలసిందిగా విశాఖ నగర ప్రజలందరి తరఫున, సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విశాఖ రూరల్ మండలంలో, విశాఖ అర్బన్ మండలాలు 11 మండలాల్లో అనేక కోట్ల విలువైన రూపాయల భూమి అన్యాక్రాంతం అయింది. వీటిలన్నింటినీ స్వాధీనం చేసుకుంటే ప్రజల మీద ఇంటి పన్నుల భారం మాపక్కర్లేదు, అదనపు భారాలు మాపక్కర్లేదు. మీరు చేస్తున్నటువంటి నవరత్నాలకి అనేక రకాల ఆదాయం సమకూరుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇటువంటి కబ్జాదారుల కబందస్థాల్లో ఉన్నటువంటి భూములన్నీ స్వాధీనం చేసుకుని ప్రభుత్వపరం, ప్రజాపరం చేయాల్సిందిగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖకు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య విమానాశ్రయంలో ప్రముఖుల ఘన స్వాగతం. విశాఖకు కేంద్రం 4-స్టార్ రేటింగ్, జీవీఎంసీ వర్గాల్లో హర్షాతిరేకం. ప్రమాణ తగ్గిపోతున్న ఆసియా కుక్కలు, వాటి సంరక్షణపై జూ అధికారుల ప్రత్యేక దృష్టి. జిల్లాలో పెరిగిన కరోనా కేసులు, ప్రజలు అధికారుల్లో కలవరం. సింహగిరిపై చందనస్వామి కళ్యాణోత్సవం, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.